చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో చెరువులు నిండాయి. కొన్ని చోట్ల కాలనీల్లోకి నీరు చేరుకుంది. మరోవైపు శేషాచలం కొండల్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని పర్యాటకులు భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఇప్పటికే వాతావరణ హెచ్చరిక కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల కూడా చేసింది. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని. అయితే తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ప్రస్తుతం నేను అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, ఎవరైతే మోటార్ సైకిల్ పై తిరుమలకు వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. వర్షం పడుతున్న నేపథ్యంలో చిరుజల్లులు ఘాట్ రోడ్లో పడుతోంది కాబట్టి చాలా నెమ్మదిగా వెళ్ళాలి, రోడ్లపైన వేగంగా వాహనాన్ని నడపకూడదని సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. మరోవైపు హెల్మెట్లు కూడా ధరించి ఉన్న వారిని మాత్రమే తిరుమల ఘాట్ రోడ్లోకి అనుమతిస్తున్నారు. అలా శేషాచలం కొండల అందాలను చూడవచ్చు. ఒకసారిగా ఈ అందాలన్నీ కూడా పర్యాటకుల్ని, ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఒక కొత్త లోకంలోకి విహరింపజేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా స్వామివారికి సంబంధించిన గోపురం దట్టంగా పొగమంచుతో కప్పబడి ఎవరైతే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్నారో ఆ భక్తులందరినీ కూడా ఎంతో ఆశ్చర్యానికి ఈ అద్భుతమైన దృశ్యాలను చూస్తూ వారందరూ కూడా కొత్త లోకంలో వేరిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం అధికంగా నమోదయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా తిరుపతి కాకుండా అటు మదనపల్లి, చిత్తూరు, శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మదనపల్లి సమీపంలో ఉన్న బి కొత్తకోట లాంటి ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదైంది. ఇటువైపుగా సత్యవేడు నియోజకవర్గంలో బుచ్చినాయుడి కండ్రిగ లాంటి ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో అటువైపుగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడున్న లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అప్రమత్తం చేయడమే కాకుండా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా, తిరుపతి రూరల్, జీవకోన, సత్యనారాయణపురం, అటువైపుగా అవిలాల చెరువు లాంటి ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలందరినీ కూడా నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టించే నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఉండకూడదని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పనిలో అధికారులు ఉన్నారని చెప్పొచ్చు. మరో 2 రోజుల పాటు ఈ వర్ష బీభత్సం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అత్యధికంగా వర్షపాతం చిత్తూరు జిల్లాలో నమోదయ్యే పరిస్థితి కూడా కనబడుతోంది. మొత్తం మీద తిరుపతి లాంటి ప్రాంతంలో తిరుపతి అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి ఇటువైపుగా అంటే తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ మొత్తం కూడా ఒక చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు, అలాగే అద్భుతమైన సోయగాలు దర్శనమిస్తున్న నేపథ్యంలో శ్రీవారి భక్తులందరూ కూడా కొత్త లోహంలో విహరిస్తూ అద్భుతంగా ఈ దృశ్యాలను తిలకిస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, టీవీ5, తిరుపతి.